ఉద్యోగులకు సంబంధించి జీవో 27 సవరణకు ఒప్పంద ఉద్యోగుల విజ్ఞప్తి. వైద్య ఆరోగ్య శాఖలో 2002 డిఎస్సి ద్వారా నిర్వహించిన పరీక్షల్లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులో ఉద్యోగులుగా చేరామని, ఇప్పుడు తమను ఒప్పంద ఉద్యోగులుగా మార్చేశారని ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. సో ఐఎంఏ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీరు మాట్లాడారన్నమాట. సుమారు 5500 మంది వివిధ కేటర్లోని ఉద్యోగుల్లో చేరినట్లయితే తెలిపారు. అప్పట్లో తమకు ఇచ్చిన నోటిఫికేషన్లో 100 గ్రాస్ సాలరీ అంటే పే స్కేలు, డిఏ, హెచ్ఆర్ఏ మంజూరు చేయాలని ఉందన్నారు. 2005లో రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం వేతనాలు పొందామని, 2005-2010లో పిఆర్సీ పొందామని తెలిపారు. 2018 మార్చి వరకు రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం వేతనాలు పొందిన తమను గత ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ చేసి కన్సాలిడేటెడ్ పేలోకి అయితే మార్చి తీరని అన్యాయం చేసిందన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించక జీవో 27 సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఎప్పటికీ తమకు అన్యాయం అంటే న్యాయం జరగలేదన్నారు. ఎన్నికల ముందు తమను రెగ్యులైజ్ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం ఇప్పుడు అన్యాయం చేశారని అంటే న్యాయం చేయాలని కోరుతున్నారన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీద ఈ ఉద్యోగులకు జీవో అయితే ఇవ్వడంతో మొత్తంగా జీవో అయితే సవరణ చేయమని ఓ వేడుకోవడం అయితే జరుగుతుంది జీవో 27 గురించి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అలాగే ఎంపల్ఏలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ అవ్వకుండా మన ఛానల్ ఇస్తూ ఉంటాం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.